ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సాయి పేదాన్ అందరికి నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట ఒకడే ఒక్కడు మునగాడు. చిత్రం ముత్తు. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రచించిన వారు భువన చంద్ర గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు. ఆల్ ది బెస్ట్. తలొంచడు ఏనాడు తన ఎత్తుకు తిరిగే మునగాడు. ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు. ఇదికి తలొంచడు ఏనాడు తన ఎత్తుకు తిరిగే మునగాడు. భూమిని చీల్చే ఆయుధమేళ పూవుల కోసం కొడవళ్ళేళ కోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు. ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు. ఇదికి తలొంచడు ఏనాడు తన ఎందుకు తిరిగే మునగాడు.
అది మనసుకు తీరని ఆరాటం. ఒకడే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, ఇదికి తలంచడు ఏనాడు, తన ఎత్తుకు తిరిగే మునగాడు. ఒకడే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, ఇదికి తలంచడు ఏనాడు, తన ఎత్తుకు తిరిగే మునగాడు. భూమిని తీల్చే ఆయుధమేల, పూపుల కోసం కొడవళ్ళేల, మోసం ద్వేషం మరచిన నాడు, ఆనందాలే విరియును. Judges, over to you. Sai Vedansh. నమస్తే సార్. చాలా బాగా పాడావు. ఒరిజినల్ సాంగ్ లో వితౌట్ కంపేరింగ్ ఎస్పీబి సార్ ఒక టైగర్ లా పాడింటారు కదా, ఆ యాటిట్యూడ్ నువ్వు ట్రై చేసావు. సో డెఫినెట్లీ ఇట్ వాస్ ఎ గుడ్ అటెంప్ట్. కానీ కొన్ని చరణం ఎండ్ అంతా ఇంకా క్లారిటీగా రావాలి, ఆ సంగతిలో ఇంకా కొద్దిగా క్లారిటీ ఉంటే బాగుంటుంది. అలాగే స్కిడ్ అయినట్టుండి అని అలా కాకుండా ఇట్ హాస్ టు బి వెల్ డిఫైన్డ్ ఆ నోట్స్ అంతా. కానీ ఇట్ వాస్ ఎ గ్రేట్ అటెంప్ట్. థ్యాంక్ యూ సాయి వేదాంష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నాకు అదే అనిపించింది నాన్న, నాకు కూడా అదే అనిపించింది. నువ్వు ఇటువంటి పాటలు పాడేటప్పుడు ఎప్పుడైనా సరే, నాట్ జస్ట్ దిస్ సాంగ్, వేరే ఏ పాటలైనా సరే పిక్చర్ చూస్తావా నువ్వు? Yes, ma'am. పిక్చర్ చూడడంతో పాటు విను, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని లక్షణాలు ఈ ఇంట్రొడక్షన్ సాంగ్స్ కి ఖచ్చితంగా ఉండాలి. అది బాడీ లాంగ్వేజ్ కావచ్చు, నువ్వు ఆ పవర్, ద ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మోర్ దాన్ ట్యూన్ అండ్ దట్ యునో టెంపో. అఫ్ కోర్స్ అవి కూడా ఇంపార్టెంట్, కానీ దట్ పవర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇంకొంచెం పవర్ఫుల్ గా పాడుంటే అది ఆటోమేటిక్ గా వచ్చేసేది. ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి సాంగ్స్ పాడాల్సి వచ్చినప్పుడు అది ట్రై చేయి. యాజ్ ఆఫ్ నౌ యువర్ ఫైన్. సాయి వేదాన్ చాలా బాగా పాడాను నాన్న. థ్యాంక్ యూ సార్. రాజసం ఉన్న బాణి, ఇది నిజంగా రాజసం ఉంది. రాజసం ఉన్న బాణిలో ఒక చోట ఒక మానవత్వాన్ని ఎలా స్పృశించే ఒక వాక్యం తారారా, అక్కడ రాగానే అసలు ఎంత అద్భుతమైన బాణి. ఆ రాజసం ఉట్టి పడుతూనే అలాంటి ఒక బాణి చేయడం నిజంగా రెహమాన్ గారికి. అందులో సాహిత్యం రాసిన వైరముత్తు గారు రాశారండి తమిళ్లో ఇది. మన్ను మీద మట్టికి ఆశ, మట్టి మీద మన్నుకి ఆశ, మన్నే చివరికి గెలుస్తుంది, మరణంతో తెలుస్తుంది అన్న. చాలా సంతోషం, బాగా పాడావు. ఇంకా చిన్న చిన్న మార్పులు చెప్పారు విజయ్ గారు, సునీత గారు, వాటిని నువ్వు అమలు పరిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. You did a fantastic job singing the song. Thank you, sir. All the best. Good luck to you. Thank you, sir.